ब्रेकिंग न्यूज एयर इंडिया एक्सप्रेस घटनापై अत्युन्नत स्थाई विचारणकु आदेशिंचारु हाइड्रालिक व्यवस्थलो समस्या एंदुकु वच्चिंदी अन्न दानिपै विचारण जरुगुतुन्नारु निन्न तिरुचिलो सुमारु 3 गंटल पाटु मोत्तं देशं इंका चेप्पाली अंटे प्रपंचव्याप्तंगा कूडा हाई टेंशन वातावरणं नेलकोंदि गालिलो उन्न फ्लैट्लो हाइड्रालिक व्यवस्थलो कलिगिन सांकेतिक लोपं कारणंगा ఆ ఫ్లైట్ ల్యాండ్ సేఫ్ ల్యాండింగ్ జరుగుతుందా లేదా అనే ఆందోళన టెన్షన్ వ్యక్తమైంది. అందరూ టీవీ సెట్ల కత్తికిపోయారు. తిరుచులో అయితే అందరూ ఆకాశం వైపు చూస్తూ ఉన్నారు. పైగా చిమ్మ చీకటి ఆ చిమ్మ చీకట్లో మిలుకు మిలుకుమంటూ విమానం లైట్ మాత్రం కనిపిస్తూ ఉంది. ఆ సమయంలో ఆ ఫ్లైట్లో 141 మంది ఉన్నారు. వాళ్ళంతా సేఫ్ ల్యాండింగ్ అవుతారా లేదా సేఫ్ ల్యాండింగ్ జరుగుతుందా లేదా ఏం జరుగుతుందనే ఉత్కంఠ భయం ఆందోళన. ఆ ఫ్లైట్లో ఉన్న 141 మందిలోనూ ఆందోళన. ఆ 141 మందికి చెందిన కుటుంబ సభ్యుల్లో టెన్షన్. ఇలా 3 గంటల సేపు సాగిన ఉత్కంఠ తర్వాత పైలట్ కో పైలట్ ఇద్దరు కూడా విమానాన్ని సేఫ్ ల్యాండింగ్ చేశారు. కానీ ఆ 3 గంటల పాటు తిరుచి నుంచి షాజాకి వెళ్ళాల్సిన ఫ్లైట్లో టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే హైడ్రాలిక్ వ్యవస్థలో లోపం కారణంగా టైర్లు లోపలికి ముడుచుకోలేదు. నిజానికి విమానం ఏదైనా టేక్ ఆఫ్ అయిన కొద్దిసేపటికే టైర్లన్నీ లోపలికి ముడుచుకుంటాయి. ఆ వీడియోను కూడా మేము కొద్దిసేపట్లో చూపించబోతున్నా. ఆ తర్వాత ల్యాండింగ్ అయ్యే సమయంలో ఇప్పుడు మీరు చూస్తున్నారా విమానానికి ఉన్న టైర్లన్నీ విమానం గాలిలోకి లేచిన వెంటనే టైర్లన్నీ లోపలికి వెళ్ళిపోతాయి. ఒక్కసారి చూడండి ఆ హైడ్రాలిక్ వ్యవస్థ కారణంగా ఆ చాంబర్ ఓపెన్ అయిన తర్వాత టైర్లన్నీ కూడా లోపలికి వెళ్ళిపోతున్నాయి. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి దృశ్యాలు ఆర్టీవీ స్క్రీన్ పైన. ఈ విధంగా విమానం ఆ టైర్లన్నీ లోపలికి వెళ్ళిపోవాలి. ఆ తర్వాత డోర్స్ అన్నీ కూడా క్లోజ్ అయిపోతాయి. విమానం మళ్ళీ ల్యాండింగ్ సమయంలో హైడ్రాలిక్ గేర్ని ఆపరేట్ చేయగానే ఒక్కసారిగా డోర్స్ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత ఆ టైర్లు బయటకు వస్తాయి ఆ హైడ్రాలిక్ వ్యవస్థతో. కానీ నిర్ణయం జరిగింది అంటే ఆ టైర్లు లోపలికి ముడుచుకోలేదు. దీంతో ల్యాండింగ్ చేయాలి అంటే ఏ రకమైన ఇబ్బందులైనా ఎదుర్కోవచ్చు. ఆ సమయంలో ఏమైనా జరగవచ్చు. ఒకవేళ మొండిగా చూసుకోకుండా వెళ్ళిపోయున్నా ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. లేదు ఎమర్జెన్సీ ల్యాండింగ్ని ప్రకటించి ల్యాండింగ్ చేసే సమయంలో కూడా ఏదైనా జరిగే అవకాశం ఉంటుంది. అదొక పెద్ద ప్రమాదానికి దారితీయొచ్చు లేదా సురక్షితంగా కూడా ల్యాండ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఆ సమయంలో రిస్క్ తీసుకోలేరు. అందుకే బలూన్ ల్యాండింగ్ చేయాలి అని అనుకున్నారు. నిన్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయమనంతో కోఆర్డినేషన్తో వ్యవహరించాయి. మొత్తం అక్కడ ఫైర్ ఇంజన్లను సిద్ధం చేశారు, అంబులెన్స్లను సిద్ధం చేశారు. ఏం జరుగుతుంది 3 గంటల్లో ఏం జరుగుతుందనే ఒక టెన్షన్ అయితే కనిపించింది. ఇంకో విషయాన్ని మీకు చెప్పాలనుకుంటున్నాను. నిన్న ఎయిర్ ఇండియా ఫ్లైట్ ఇంత ఉత్కంఠకు రేపిన ఎయిర్ ఇండియా ఫ్లైట్ బోయింగ్ 737 బోయింగ్ కంపెనీ తయారు చేసిన ఈ విమానం. బోయింగ్ కంపెనీలో చాలాసార్లు మనం చూసాం చాలా ప్రమాదాలు బోయింగ్ కంపెనీ తయారు చేసిన విమానంలో చోటు చేసుకున్నాయి. మీకు ఇంకా చెప్పాలి అంటే సునీత విలియమ్స్ స్టార్ లైనర్లో ఆమె స్పేస్ స్టేషన్లో ఉన్నారు. స్టార్ లైనర్లో స్పేస్ స్టేషన్లో సునీత విలియమ్స్ని స్పేస్లోకి పంపించిన సంస్థ కూడా బోయింగే. బోయింగ్ తయారు చేసిన స్టార్ లైనర్లోనే సునీత విలియమ్స్ స్పేస్ స్టేషన్కి వెళ్ళారు. ఆమె కొన్ని నెలలుగా స్పేస్ స్టేషన్లోనే ఆకాశంలోనే చిక్కుకుపోయినారు. బహుశా వచ్చే ఫిబ్రవరిలో ఆమె భూమి మీదకి వచ్చే అవకాశం ఉంది. నిన్న ఇంత టెన్షన్కి గురి చేసిన విమానం కూడా బోయింగ్ కంపెనీ తయారు చేసిన విమానం. ఒకసారి ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి విమానం గాల్లో ఎన్ని చక్కర్లు కొట్టిందో. టేకాఫ్కు ముందు తనిఖీలు చేయలేదనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఒకసారి మీరు ఆర్టీవీ స్క్రీన్ పైన చూడండి. చిన్న చిన్న సర్కిల్స్ కొన్ని, పెద్ద పెద్ద సర్కిల్స్ కొన్ని, మరో రూట్లో ఇంకొకసారి ఇట్లా ఆకాశంలోనే చక్కర్లు కొడుతుంది. ఆకాశంలో ఉన్న 141 మంది కిందకి దిగుతామా, సేఫ్గా ల్యాండ్ అవుతామా లేదా అనే ఒక భయాందోళన వ్యక్తం చేశారు. వాళ్ళంతా సేఫ్గా ఉంటారా లేదా, విమానం సేఫ్గా ల్యాండ్ అవుతుందా లేదా అనే ఒక భయాందోళన వ్యక్తం చేశారు. పైలట్ కో పైలట్ చాలా చాకచక్యంగా ఎటువంటి టెన్షన్ కూడా పడకుండా, అఫ్కోర్స్ ఉంటుంది టెన్షన్, కానీ వాళ్ళు ఎటువంటి టెన్షన్ పడకుండా 141 మంది ప్రయాణికులను సేఫ్గా కిందకి దించాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు ఆ సమయంలో ఆకాశంలో తిరుగుతూనే ఉన్నారు. ఎన్ని రౌండ్లు వేసిందో మీరు ఒక్కసారి ఆకాశంలో ఎన్ని రౌండ్లు వేసిందో చూడొచ్చు. చిన్న సర్కిల్స్ 23 స్మాల్ సర్కిల్స్ చేసింది, పెద్ద పెద్ద సర్కిల్స్ 3 పెద్ద సర్కిల్స్ చేసింది. ఆ సర్కిల్స్ అన్ని వేసిన తర్వాత అంటే విమానంలో ఉన్న ఫ్యూయల్ అంతా అవగొట్టాలి అన్న ఉద్దేశంతో బలూన్ టెక్నాలజీలో
ల్యాండ్ చేయాలి అంటే విమానంలో ఇంధనాన్ని ఉంచొద్దు అని. ఒకవేళ విమానంలో ఇంధనంతోనే టేక్ ల్యాండ్ చేసినట్లయితే ఒకవేళ అది అగ్ని ప్రమాదానికి దారితీసే అవకాశం ఉంటుంది, విమానం పేలిపోయే అవకాశం ఉంటుంది, ఏదైనా నిప్పు రవ్వలు పుట్టినట్లయితే అవి ఫ్యూయల్కు యాడ్ అయ్యి పెద్ద ప్రమాదం జరిగే అవకాశం ఉంటుందని విమానంలో ఇంధనాన్నంతా అయిపోయేలా చేయాలి అని ప్రయత్నాలు చేశారు. టేకాఫ్కు ముందు అసలు ఈ ప్రమాదం ఈ జరుగుతుందేమో అనే భయం ఎందుకు వ్యక్తమైంది? అసలు హైడ్రాలిక్ వ్యవస్థ ఎందుకు పని చేయలేదన్న దానిపై ఇప్పుడు విచారం చేస్తుంది. ఒకసారి చూడండి ఆ దృశ్యాలు చూడండి, ఎలా లోపలికి ముడుచుకుంటూ ఉన్నాయో చక్రాలు, ఏ విధంగా లోపలికి ముడుచుకుంటున్నాయో ఆ టీవీ స్క్రీన్ పైన చూడండి. ఇలా ముడుచుకోవాలి. ఫ్లైట్ టేకాఫ్ అయిన వెంటనే ఆ చక్రాలన్నీ కూడా టైర్లన్నీ ఆ హైడ్రాలిక్ సిస్టమ్ అంతా ఆ ఫ్లైట్ లోపలికి డోర్స్ ఓపెన్ అవుతాయి అటు ఇటు అవి లోపలికి ముడుచుకోవాలి. నిన్న ఆ వ్యవస్థ పనిచేయలేదు. ఒక్కొక్కసారి మనం చూడొచ్చు ఆ లోపలికి ముడుచుకోవు, ఒక్కొక్కసారి ముడుచుకున్న ఆ టైర్లు బయటకు రావు. బయటకు రాకపోతే ఇంకా టెన్షన్ ఎక్కువగా ఉంటుంది. బహుశా డెస్టినేషన్కి చేరేటప్పుడు ఆ హైడ్రాలిక్ వ్యవస్థతో ఆ టైర్లు బయటకు రావాలి. బయటకు రాకపోతే ఒక టెన్షన్, ముడుచుకోకపోతే ఇంకో టెన్షన్. నిన్న ముడుచుకోలేదు. ఒకవేళ షార్జా వెళ్ళిపోయినట్లయితే అక్కడ షార్జాలో ఇలాంటి పరిస్థితి తలెత్తినట్లయితే అక్కడ ఏం జరిగిండి ఉండేదో అనే భయాన్ని కూడా వ్యక్తం చేస్తున్నారు. సో టేకాఫ్కి ముందు తనిఖీలు చేయలేదనే అనుమానం వ్యక్తమవుతుంది. ఎందుకంటే ఒక ఫ్లైట్ టేకాఫ్ తీసుకునే సమయంలో అన్ని రకాల ఫిట్నెస్ పరీక్షలు చేయాల్సిన అవసరం ఉంటుంది. అన్ని రకాల ఫిట్నెస్ పరీక్షలు చేస్తారు. ఒకవేళ చివరి నిమిషంలో చాలా ఫ్లైట్లను క్యాన్సిల్ చేస్తూ ఉంటుంటారు. ఎందుకంటే విమానంలో ఏదైనా సాంకేతిక లోపాన్ని గుర్తించినట్లయితే ఆ ఫ్లైట్ జర్నీని క్యాన్సిల్ చేస్తారు. లేదంటే ఒక గంట రెండు గంటలు మూడు గంటలు ఆలస్యంగా నడిచే అవకాశం ఉంటుంది, దాన్ని సెట్ చేసి పంపిస్తారు. ఒకవేళ అది కాకపోతే ఆ ఫ్లైట్ని క్యాన్సిల్ ఆ ట్రిప్ని క్యాన్సిల్ చేస్తారు. సో కానీ నిన్న ఎందుకు సాంకేతిక లోపాన్ని గుర్తించలేకపోయారు అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అంటే సాంకేతిక లోపాన్ని గుర్తించడానికి చేసే చెకప్ విషయంలో ఆ చెక్ చేసిన ఇంజనీర్లు సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించారా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒకవేళ సాంకేతిక సమస్య ఉన్నట్లయితే దాన్ని ముందుగానే గుర్తించే అవకాశం ఉంటుంది. అంతేకాదు ఇటీవలి కాలంలో ఫ్లైట్లను రెస్ట్ లేకుండా నిరంతరాయంగా తిప్పుతూ ఉన్నారు. ఒక ట్రిప్ అయిన వెంటనే మరొక ట్రిప్, వెంటనే ఇంకొక ట్రిప్, మళ్ళీ వెంటనే ఇంకొక ట్రిప్, ఇలా ఆ ఫ్లైట్లను ట్రిప్పులు వేస్తూ ఉన్నారు. దీంతో సాంకేతిక సమస్యలు ఉన్నాయని గుర్తించే ప్రక్రియ ఎక్కువగా జరగట్లేదు, అది నైపుణ్యంతో జరగట్లేదు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. లేకపోతే ఇంత పెద్ద సాంకేతిక లోపాన్ని ఎందుకు గుర్తించలేదు అనే అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. టేకాఫ్కు ముందు తనిఖీలు చేయాలి. అలాంటి తనిఖీలు చేశారా లేదా? ఎందుకంటే అక్కడ ఒక బుక్ ఉంటుంది, వాళ్ళ దాన్ని అంతా కూడా ఫిల్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవరు ఈ తనిఖీల్లో పాల్గొన్నారు, ఏమేమి తనిఖీలు చేశారు, ఏమేమి ఫైండ్అవుట్ చేశారు, ఈ వివరాలన్నీ కూడా అక్కడ రాయాల్సిన అవసరం ఉంటుంది. తద్వారా ఎటువంటి చెకప్ జరిగింది, ఫిట్నెస్కి సంబంధించి ఫ్లైట్ ఎగరటానికి అవకాశం ఉందా లేదా అనే ఫైనల్ సిగ్నల్ ఇచ్చే ఇంజనీర్ ఏమేమి పరిశీలించారు అనేదంతా చెక్ చేసే అవకాశం ఉంటుంది. నిన్న అలాంటి చెకప్ జరిగిందా లేదా అనే అనుమానాలు వ్యక్తమవుతూ ఉన్నారు. సో దీనిపై ప్రస్తుతం విచారణ జరుగుతోంది. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు ఈ విషయాన్ని తెలియజేశారు. 141 మందిని కాపాడిన పైలట్ కో పైలట్ను ప్రశంసించారు. పైలట్ ఇక్రామ్ ఫమీ జైనల్, కో పైలట్ మైత్రేయి శ్రీకృష్ణకు అభినందనలు తెలియజేశారు. వాళ్లే 141 మంది ప్రయాణికుల ప్రాణాలను కాపాడారు. తిరుచి నుంచి షార్జా వెళ్లాల్సిన ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ AIX 613 విమానం సరిగ్గా 5 గంటల 43 నిమిషాలకు టేకాఫ్ అయింది. టేకాఫ్ అయిన కొద్ది క్షణాల్లోనే హైడ్రాలిక్ వ్యవస్థలో సమస్య తలెత్తింది. టైర్లు లోపలికి వెళ్ళకపోవడంతో పైలట్ అలర్ట్ అయ్యాడు. 6 గంటల 5 నిమిషాలకు ఎమర్జెన్సీ ల్యాండింగ్ ప్రకటన చేశారు. ఆ సమయంలో ఫ్లైట్ 4,400 అడుగుల ఎత్తులో ఉంది. అంత ఎత్తులో ఆ ఫ్లైట్ చక్కర్లు కొట్టింది. బోయింగ్ 737 విమానం అది. అంత ఎత్తులో పైలట్ కో పైలట్ ఇద్దరు చాకచక్యంగా సమన్వయంతో గ్రౌండ్ ATCతో మాట్లాడుతూ 141 మంది ప్రయాణికుల కుటుంబాల్లో ఆనందాన్ని నింపారు. ఎటువంటి ప్రమాదం జరగకుండా ఆ సమయంలో ఫ్లైట్ 24 సార్లు చిన్న లూప్స్లో, 3 సార్లు పెద్ద లూప్స్లో చక్కర్లు కొట్టింది. ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఆ సమయంలో అన్ని చక్కర్లు కొట్టాల్సి వచ్చింది. ప్రమాద తీవ్రతను తగ్గించడానికి ఇటు ఎయిర్పోర్ట్ అధికారులు కూడా అన్ని ఏర్పాట్లు చేశారు. చివరి క్షణంలో హైడ్రాలిక్ వ్యవస్థ
పని చేయడంతో 8 గంటల 15 నిమిషాలకు సేఫ్గా ల్యాండ్ అయ్యింది. దీంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. 141 మంది ప్రయాణికులు వారి కుటుంబాలు ఊపిరి పీల్చుకున్నారు. మొదటి బాక్స్ లో చూడండి, నిన్న ఆ సమయంలో మీరందరూ కూడా చూశారు, ఆ సమయంలో అందరూ దేశవ్యాప్తంగా ఉన్న వాళ్ళంతా ఆ రౌండ్స్ ని విమానం సేఫ్గా ల్యాండ్ అవుతుందా లేదా అంటూ ఆ రౌండ్స్ ని పరిశీలిస్తూ ఆ న్యూస్ ని వింటూ చాలా ఉత్కంఠగా గడిపారు. చాలా ఉత్కంఠ, ఒక టెన్షన్. విమానం లోపల ఉన్న వాళ్ళైతే ఇంకా వాళ్ళ పరిస్థితిని మనం అర్థం చేసుకోవచ్చు, కానీ విమానం సేఫ్ ల్యాండ్ అయిన తర్వాత వాళ్ళంతా కేరింతలు కొడుతూ బయటకు వచ్చారు. అక్కడ ఉన్న వాళ్ళంతా కూడా ఆ సమయంలో చాలా ఆనందాన్ని వ్యక్తం చేశారు. బతికామరా నాయన అనుకుంటూ వాళ్ళు ఆనందాన్ని వ్యక్తం చేసుకుంటూ బయటకు వచ్చారు. కానీ గాల్లో చక్కర్లు కొడుతున్నంతసేపు కింద నుంచి ఆకాశం వైపు చూస్తున్న తిరుచి ఎయిర్పోర్ట్ దగ్గర నుంచి అందరూ కూడా ఆకాశం వైపు చూస్తున్నారు. విమానం చక్కర్లు కొడుతూ ఉంటే ఆ చిమ్మ చీకట్లో విమానం మినుకు మినుకమంటూ ఉండే ఆ కాంతిలో ఆ విమానం సేఫ్గా ల్యాండ్ అవుతుందా లేదా అనే ఒక ఉత్కంఠే వ్యక్తమైంది. మిగిలిన వాళ్ళంతా కూడా ఆ చక్కర్లు కొడుతున్న దృశ్యాలను ఆ రౌండ్స్ మీరు చూడొచ్చు. గ్రీన్ పాత్ మనకు కనిపిస్తుంది కదా, అదే విమానం నిన్న సేఫ్ ల్యాండ్ అవటానికి చేసినటువంటి ప్రయత్నం. అన్ని రౌండ్స్ కొట్టింది, ఆ పాత్రలో విమానం ప్రయాణించి చివరకు సేఫ్గా ల్యాండ్ అయింది. ఆ సమయంలో విమానాశ్రయంలో ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో మనం చూడొచ్చు. వరుసగా అంబులెన్స్లను సిద్ధం చేశారు, వరుసగా ఫైర్ ఇంజన్లను సిద్ధం చేశారు. కొంతమంది ప్రజాప్రతినిధులు కూడా తిరుచి దగ్గరికి విమానాశ్రయం దగ్గరికి చేరుకున్నారు. కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు కూడా ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షించారు. తమిళనాడు కేంద్ర ప్రభుత్వాల సంయమనంతో వ్యవహరించి అన్ని ఏర్పాట్లు చేశారు. కానీ ఫైనల్గా ఏం చేయాలన్న కూడా పైలట్ల చేతుల్లోనే ఉంటుంది. పైలట్లు ఎటువంటి టెన్షన్ పడకుండా చాలా నిబ్బరంగా చాలా ధైర్యంగా ఉండి నైపుణ్యంతో ఆ విమానాన్ని ల్యాండ్ చేయగలిగారు. ఒకసారి చూడండి, చిన్నపిల్లలతో ఆ సమయంలో చాలామంది తమ పిల్లలను ఒడిలో పెట్టుకుని ఉన్నారు. కళ్ళు మూసుకొని ఏం జరుగుతుంది అనే ఒక భయాన్ని వ్యక్తం చేస్తూ వాళ్ళు ఉత్కంఠగా గడిపారు. కానీ చివరకు విమానం మాత్రం ల్యాండ్ అయింది. ఇక్కడ మనం గమనించాల్సిన విషయాలు, ప్రశ్నించాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవేంటి అంటే, అసలు విమానంలో హైడ్రాలిక్ వ్యవస్థ ఎందుకు పనిచేయలేదు? ఆ చెక్ చేసినటువంటి అధికారులు ఎవరు? వాళ్ళకున్న నైపుణ్యం ఏంటి? ఇవన్నీ కూడా చెక్ చేయాలి. నిజానికి ఈ పైలట్లు కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించారు, నైపుణ్యం ఉన్న పైలట్లు కాబట్టి. ఎక్కువ గంటలు విమానాన్ని నడిపిన అనుభవం ఉన్న పైలట్లు కూడా కాబట్టి విమానాన్ని సేఫ్గా ల్యాండ్ చేశారు. మరి అక్కడ చెక్ చేసిన విమానం ఫిట్నెస్ను చెక్ చేసిన ఆ సిబ్బంది ఎవరు? విమానం ఎగరటానికి అనువుగా ఉంది అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సిబ్బంది ఎవరు? ఇప్పుడు వాళ్ళపైన ఎటువంటి చర్యలు తీసుకోబోతున్నారు అనేది పెద్ద క్వశ్చన్గా మారింది, చర్చనీయ అంశంగా మారింది. ఖచ్చితంగా వాళ్ళపైన చాలా చర్యలు తీసుకుంటారు, ఎక్కువ సివియర్ చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది, కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఇచ్చిన గ్రీన్ సిగ్నల్తోనే 141 మంది ప్రయాణికులను తీసుకుని ఆ విమానం టేకాఫ్ తీసుకుంది. ఒకవేళ అంటే కనిపెట్టడానికి అవకాశం ఉండి కూడా వాళ్ళు చేసేటటువంటి చెకప్లో విత్ గుడ్ ఫెయిత్ కనిపెట్టడానికి అవకాశం ఉండి కూడా వాళ్ళు దానిని కనిపెట్టలేకపోయారు, గుర్తించడానికి అవకాశం ఉన్నటువంటి లోపాన్ని వాళ్ళు గుర్తించలేకపోయారు అని విచారణలో తేలినట్లయితే బహుశా వాళ్ళని డిస్మిస్ చేసే అవకాశం కూడా ఉంటుంది, ఎటువంటి ఛాన్స్ కూడా తీసుకోరు. సో ఇప్పుడు అటువంటి విచారణ జరుగుతోంది. సో మనం ఇక్కడ ఆలోచించాల్సింది, ఆ సిబ్బంది ఎవరు, ఎందుకు దాన్ని గుర్తించలేకపోయారు, నిజంగా గుర్తించడానికి అవకాశం లేని సమస్య ఉందా, అది అకస్మాత్తుగా గాల్లో ఎగురుతున్న తర్వాత ఏర్పడిందా, లేకపోతే ముందే దాన్ని గుర్తించడానికి అవకాశం ఉండి గుర్తించలేకపోయారా అనేది విచారణలో తేలాలి. ఇక రెండవది బోయింగ్ 737, బోయింగ్ కంపెనీ తయారు చేసిన విమానాల్లో చాలాసార్లు ఇలాంటి ప్రమాదాలు ఏర్పడ్డాయి. బోయింగ్ కంపెనీ తయారు చేసిన విమానాలు చాలా ఎక్కువ ప్రమాదాలకు గురయ్యాయి. మీకు ఇంతకు ముందే చెప్పాను, సునీత విలియమ్స్ ఎవరైతే ప్రస్తుతం కొన్ని నెలల నుంచి స్పేస్ స్టేషన్లో ఉన్నారో ఆ సునీత విలియమ్స్ ఆ స్పేస్ స్టేషన్కి వెళ్ళటానికి తయారు చేసిన స్టార్ లైనర్ని కూడా బోయింగ్ కంపెనీనే తయారు చేసింది. ఇలా బోయింగ్ కంపెనీ ఫెయిల్యూర్స్ గురించి మాట్లాడుకుంటే చాలా ఉన్నాయి. బోయింగ్ కంపెనీ తన ఫెయిల్యూర్స్ నుంచి ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదు అనే విమర్శలు కూడా వ్యక్తమవుతున్నాయి. సో ఇప్పుడు మరోసారి బోయింగ్ కంపెనీ తన విమానాల గురించి ఆలోచించాల్సిన అవసరం ఉంది. మొత్తం దేశవ్యాప్తంగా, ఇంకా చెప్పాలంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న బోయింగ్ కంపెనీల విమానాలన్నింటిలోనూ ఏమైనా సమస్యలు ఉన్నాయేమో మరోసారి ఆయా విమానయాన సంస్థలు చెక్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఉంది. చూద్దాం, ప్రస్తుతం విచారణ అయితే జరుగుతుంది, విచారణలో ఎటువంటి విషయాలు తేలుతాయో.
in landing here in the flight which has been from Trichy to Sharjah. Once we get to know the information, we were fully prepared on the arrangements being made, and we were in touch with the pilot through air traffic signal, and he has already confirmed that 99.9% it will be a safe landing. And even though we have made a precautionary measures that we mobilized the ambulances and the fire service and doctors team to safeguard in case of any incident, so fortunately nothing happened, and I literally thank the pilot who saved the passenger's life.